అందరికీ నమస్కారం ఈ రోజు కథని రాసిన వారు రాధిక గారు ఇంకా కథలోకి వెళ్తే జానకి దివిజ రామ్మ అని తను హెల్ప్ చేస్తూ పనంతా పూర్తి చేసుకొని పూజకి సిద్ధం చేస్తుంది పూజారి గారు రావటంతో పూజ మొదలైంది సీతారామయ్య గారు జానకి మోహన్ గిరిజ కూర్చొని పూజ చేశారు రవళి కూర్చోకూడదు అనడంతో సాకేత్ వెళ్ళిపోయాడు చైతన్యకి పూజలు గుళ్ళు నచ్చవు సో దివిజ కూర్చోలేదు హారతి సమయం కావడంతో ప్రసాదాలను తీసుకొచ్చి దివిజ ఆ దేవుణ్ణి చూస్తూ తన్మయత్వంతో పాటందుకుంది తిరుమలవాసా సుమతురస అని జానకి వచ్చి రెండు చేతులతో చెంపలను పట్టుకునేసరికి కళ్ళు తెరిచి చూసింది దివిజ నా బంగారు తల్లి అని మెటికలు విరిచింది జానకి పూజారి గారు మహాలక్ష్మి లాంటి కోడలు అని దీర్ఘ సుమంగలీ భావ మనో వంచ ఫలసిద్ధిరస్తు అని దీవించారు దివిజ వెనక్కి తిరిగి చైతన్యాన్ని గుద్దుకొని పడిపోబోతుంటే పట్టుకున్నాడు నడుం చుట్టూ చేయి వేసి అలా చూసుకుంటూ ఉండిపోయారు జానకి ఇది చూడకుండా దివిజ అనడంతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు దివిజ కంగారుక అమ్మమ్మ అంటూ వెళ్ళింది ఏంటి అనగాని గారికి ఇవ్వాల్సినవి సిద్ధం చెయ్యి అంది జానకి అలాగే అని వెళ్ళి తీసుకొస్తుంటే చైతన్య చూశాడు అలా బ్లూ కలర్ పట్టు చీరలో బాలయ్య ఉంది అంతా అయిపోయి పూజారి గారు వెళ్ళిపోయారు ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి అంది చానకి అలాగే అని దివిజ అందరికాలకి పసుపు రాసి చేతులు కడుక్కొని వచ్చి అందరికీ బొట్టు పెట్టి గంధం రాసింది గిరిజ వచ్చి తాంబూలాలు ఇచ్చింది అందరూ వెళ్తూ చానకమ్మ గారు ఆ మహాలక్ష్మిని కోడలిగా తెచ్చుకున్నారు అని బంగారు బొమ్మ అని బుగ్గలగిల్లుతూ ఎంత బాగా పాడవో అని భలే అందంగా ఉన్నావు అని గిల్లుతూ వెళ్ళారు దివిజ బుగ్గలు గిల్లుతూ లాగుతుంటే అబ్బా అంటూ ఏదో నవ్వుతుంది చైతన్య చూస్తున్నాడు అందరి బుల్లెట్ని ఇష్టపడుతున్నారు మరి నేను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను దగ్గర కావాలని అనిపించిన ఏదో భయం దూరం చేస్తుంది అనుకున్నాడు మనసులో జానకి అమ్మ రవలి మోహన్ అందరూ రండి భోజనాలు చేసి కాసేపు పడుకుంటే మళ్ళీ బయలుదేరొచ్చు అని రవ్వ వైపు తిరిగి దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ సర్దుకో అంది చానక్య అలాగే అమ్మమ్మ అంది రవలి దివిచ నువ్వు కూడా సర్దుకో అంది చానకే అమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళనా అంది వెళ్దో కానీ మనం వచ్చాక నేనే పంపుతాను ఇప్పుడు వెళ్ళి సర్దుకో అంది చానకే అలాగే అని తాతయ్య మామయ్య రండి అని భోజనం వడ్డించింది ఈలోగా సాకేత్ చైతన్య రా అని ఇద్దరు వచ్చారు గిరిజా జానకి కూడా కూర్చున్నారు మోహన్ తాతయ్య నువ్వు కూడా కూర్చో మళ్ళీ బయలుదేరాలి కదా పొద్దున్న నుంచి చాలా టైర్డ్ అయ్యావు అన్నారు చైతన్య వంక చూసింది దివిచా కళ్ళు మూసి సై సైగ చేశాడు కూర్చోమని కూర్చొని తినేసింది ఒక్కొక్కరు తినేసి వెళ్ళిపోయారు చైతన్య వెళ్ళిపోయాడు రూంలోకి దివిచ అన్ని సర్దేసింది ప్యాక్ చేసి పెట్టేసింది మెల్లగా పైకి వెళ్ళింది లోపలికి అడుగు పెట్టాలా వద్దా అని అడుగుపెట్టింది చైతన్య చూసి అయ్యాయా అన్ని పనులు అన్నాడు అయ్యాయని అని మరీ మరీ మిమ్మల్ని ఒకటి అడగనా అంది ఒకటేంటి రెండో మూడు నాలుగు ఎన్నైనా అడుగు అన్నాడు దివిజ వెనక్కి వచ్చి చేతులు కట్టించి వాటిని పట్టుకొని తన గుండెలకు ఆనించుకొని నిలబడ్డాడు చైతన్య నువ్వెందుకు వెళ్ళిపోతాను అన్నావు నా మీద కోపమా నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానా అన్నాడు చైతన్య అదేమీ లేదు నాకే వెళ్ళాలని అనిపించింది అది అబద్ధమని నాకు తెలుసు దివిజా నువ్వేదో అడగాలని అన్నావు అడుగు అన్నాడు ఇప్పుడు మనం మనమంతా ఎక్కడికి వెళ్తున్నాం అంది దివిజ కంగారుక ప్రతిసారి వెళ్ళే చోటికి ఫామ్ హౌస్కి ఎందుకలా అడిగావు ఏం లేదు అమ్మమ్మ సర్దుకో అన్నారు ఎక్కడికి ఎన్ని రోజులు అనేది చెప్పలేదు మరేం సర్దుకోవాలి అంది అదేంటి అన్నాడు చైతన్య అది ఏం ప్లేస్ నలుగురు ఉండే ప్లేస్ అయితే నేను వేసుకునే బట్టల వల్ల మీకు బ్యాడ్ నేమ్ రాకూడదు కదా ఇటు అన్నాడు వెళ్ళి నిలబడింది దివిజ తలదించుకొని నెమ్మదిగా చేయి పట్టుకొని కూర్చో అని క్లీన్ చేసి కట్టుకడుతూ నీకు కన్వీనియంట్గా ఉండేలా చూసుకో మనం మూడు రోజులుంటాం అక్కడ అని వెళ్తూ మొన్న తీసుకున్నవి చూ చూసుకో అని కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు చైతన్య అలాగే అని బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దుకుంది నావి కూడా పెట్టు అన్నాడు మీవా నేనా అని అలాగే అంది చైతన్య తీసి ఇచ్చిన బట్టలను వేరే బ్యాగ్లో పెట్టి కావాల్సినవన్నీ పెట్టింది వచ్చి పడుకుంది టైం మూడు గంటలు బొద్దటి నుంచి అలసిపోయిందేమో నిద్ర వచ్చేసింది దివిజాకి చైతన్య కూడా ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు ల్యాప్టాప్లో నాలుగు గంటలకి జానకి పిలవడంతో లేచి రెడీ అయింది డ్రెస్ వేసుకుంది చైతన్య చూసి అయిందా అని అడిగాడు హా అయింది అని బ్యాగ్ తీసుకుంటుంటే రమణ తీసుకెళ్తా లే అన్నాడు చైతన్య ఒక్క చిన్న మాట దగ్గరలో ఏదైనా షాప్ ఉంటే నన్ను తీసుకెళ్తారా చూసుకోలేదు పది నిమిషాలలో వస్తాను అంది దివిచ ఇప్పుడు షాప్ ఏంటి అనబోయి రా అన్నాడు కార్ తీసి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళాడు పది నిమిషాలలో వచ్చి డబ్బులు అంది బిల్ పే చేసి అయిందా ఇంకేమైనా కావాలా అన్నాడు చైతన్య సీరియస్గా ఇంకేం వద్దు అని వచ్చేసింది కాల్లో కూర్చున్నాక క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అంది దివిజ నేను మా ఇంటికి వెళ్దాం అనుకొని అడగలేదు ఇబ్బంది ఏం లేదు ముందే అడగొచ్చు కదా అంత ఇబ్బంది పడాలా అడగడానికి అన్నాడు చైతన్య దివిజ మాట్లాడలేదు జానకి చూసి వచ్చేసావా అని పదండి వెళ్దాం అంది ఆరు గంటలకి బయలుదేరారు అది ఒక ఒక మినీ కారావాన్ ఒక పక్క కపల్స్ కోసం బెడ్స్ ఒక పక్క సింగిల్ బెడ్స్ కూడా ఉన్నాయి లోపల వాష్రూమ్ కూడా ఉంది అందరూ ఎక్కారు దివిజ చూస్తుంటే కూర్చో అని డ్రైవింగ్ తీసుకున్నాడు చైతన్య సిటీ తాటే వరకు చేసి వచ్చాడు చైతన్య జాగ్రత్త అని డ్రైవర్కి చెప్పి జానకి చూసి నా బంగారు కొండ అంటూ మురుసుకుంది చైతన్య వచ్చి కూర్చున్నాడు పక్కన దివిజ బయటికి చూస్తుంది కాసేపు పడుకో అన్నాడు పర్లేదు అని ఎంతసేపు అంది టైం చూసి ఇంకో నాలుగు గంటలు అని ఎందుకు అని అడిగాడు ఊరికే అడిగాను అయినా ఏమైనా అడగాలన్న కారణం ఉండాలా తన అన్న తీరుకు నవ్వొచ్చి అవసరం లేదు అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో వర్క్ చేసుకుంటున్నాడు చైతన్య దివిజ చూసి ఓ బెన్ లాడన్ అనుకొని కాస్త ఏమైనా మాట్లాడొచ్చు కదా నక్సలైట్ ఎప్పుడో వర్క్ లేకపోతే కోపం లేదా జిమ్ బండ అని అనుకుంది వినబడుతుంది నాకు అని చాలా అర్జెంట్ వర్క్ అందుకే అన్నాడు చైతన్య బాబోయ్ ఈ అది మామూలుడు కాదు టెర్రరిస్ట్ అనుకుంది మనసులో దివిచ నెత్తి మీద ఒక్కటిచ్చి కామ్గా ఉండు అన్నాడు అబ్బా అనుకుని నెత్తి మీద రుద్దుకుంటూ కూర్చుంది బండ అని అనుకుంది దివిచ చైతన్య వర్క్ చేసుకుంటూ చూశాడు దివిజ నిద్రపోతుంది నవ్వుకుంటూ వర్క్లో మునిగిపోయాడు కాసేపటికి చైతన్య భుజం మీద తల వాల్చింది దివిచ చూశాడు పసి పిల్ పాపలా ఉంటుంది నిద్రపోయేటప్పుడు అనుకొని పనిలో మునిగిపోయాడు ముందుకు పడుతుంటే చేత్తో ఆపేసి చేస్తున్నాడు చైతన్య ఏమనుకుందో ఏమో చైతన్య చేతిని పట్టుకుంది కింద నుంచి చైతన్యకే తోలా అనిపించింది తీసేద్దాం అనుకున్నాడు కానీ బాగుంది కానీ వద్దు అనిపించింది కాసేపటికి దివిజ తల వెనక్కి కొట్టుకొని అమ్మా అంది చైతన్య చూసి ఓయ్ మెల్లగా అని అరిచి చూశాడు దివిజ వంక కళ్ళ నిండా నీళ్లు దివిజ తల రుద్దుకుంటూ కూర్చుంది చైతన్య కోపంగా వెళ్తుంటే ఆపేసింది దివిజ ఊరుకోండి కావాలని కాదు కదా అంది పడుకుంది కిందకు జరిగే చైతన్య వర్క్ చేసుకుని క్లోజ్ చేసి చూశాడు మెలకువగానే ఉంది కానీ అటు తిరిగి ఉంది తల మీద చేయి వేసేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఏమైంది అన్నాడు ఏం ఏం లేదు అంది దివిజ బాగా తగిలిందా అన్నాడు లేదు చిన్నదే అని కూర్చుంది చైతన్య కొంచెం కిందకి జరిగి దివిజ భుజం మీద తల వాల్చి చెయ్యి ఓకేనా అన్నాడు హా అంది టైం చూశాడు ఇంకో గంట అని ఏమైనా మాట్లాడు అన్నాడు ఏ మాట్లాడాలి అని ఓబీలా ఏం మాట్లాడితే ఏం కోపం వస్తుందో ఈయన నిజంగా కంపెనీ ఎలా రన్ చేస్తున్నాడో అనుకుంది మనసులో ఓయ్ నిన్నే అని అడిగాడు అవును ఎందుకు వెళ్తానన్నావు ఎక్కడికి అంది హా మీ నాన్న దగ్గరికి అన్నాడు ఎలాగో వెళ్ళిపోవాలి కదా వాళ్ళని కూడా రెడీ చేయాలి కదా చైతన్య సీరియస్గా చూసి బుగ్గలు నొక్కి నీకు ఆల్రెడీ చెప్పాను ఇంకోసారి అంటే రెండు చెంపలు బూరెల్లా అవుతాయి ఇప్పుడు బూరెల్లా ఉన్నాయి కదా అన్నాడు దివిజ మూతి ముడుచుకొని రెండు చెంపల మీద చేతులు పెట్టుకొని చూసింది చైతన్యకి నవ్వు వచ్చింది ఏదో గుర్తొచ్చి దగ్గరికి జరిగి మొహంలో మొహం పెట్టి ఏంటి అన్నాడు ఏం లేదు అని తల వెనక్కి జరిపి ఊపింది దివిజ నుదుటిపై నొదుటితో కొట్టి స్కెలిటన్ అన్నాడు కోపంగా చూసి చేతి మీద కొట్టబోయి ఆగి ఇంకోసారి స్కెలిటన్ అంటే కూరకేస్తాను అంది మనుషుల్ని తినడం మానేసి ఫుడ్ తిను అప్పుడు స్కెలిటన్ నుంచి స్లిమ్కి ప్రమోషన్ వస్తుంది పెడ్ మీద నుంచి నడుస్తూ పడకుండా ఉంటావు అన్నాడు చైతన్య మామూలుగా ఇంకొకరైతే కొట్టేసేది దివిజ కోపంగా చూసి మీతో అస్సలు మాట్లాడను అని అటు తిరిగి పడుకుంది ఓ అయ్యి వచ్చేసాం లేకు అన్నాడు చైతన్య నిజమే అనుకొని లేస్తుంటే కాల్ స్లిప్ అయి పడిపోతుంటే పట్టుకొని అలా చూస్తూ ఏదో అల్లరి గుర్తొచ్చి మాట్లాడావు కానీ నేను అందంగా ఉంటానని లో వల్లో పడతావా అన్నాడు దివిజ కోపంగా లేస్తుంటే అందుకేగా పడింది అన్నాడు చైతన్య మీకంత సీన్ లేదు మీకంటే మా ఊర్లో అప్పన్న తాత బాగుంటాడు అంది అప్పన్న తాత ఆయన ఎవరు అన్నాడు చైతన్య మా ఊరిలో ఉంటాడు మీకంటే చాలా చాలా అందంగా ఉంటాడు అని లేచింది దివిజ నీకు బాగా హెడ్ వెయిట్ ఎక్కువ మాట్లాడితే మీరు అందంగా లేరు అంటున్నావు నా చేతిలో తింటావు దెబ్బలు అని నెత్తి మీద ఒక్కటిచ్చాడు ఆగండి అమ్మమ్మకి చెబుతాను అని దిగుతుంటే దివిజ చైతన్యాన్ని దివిచాని చైతన్య పట్టుకొని ఎక్కడికి వెళ్ళేది కూర్చో అన్నాడు వదలండి నేను వెళ్తాను అమ్మమ్మ దగ్గరికి అంది ఒక్క చెయ్యి నడుం చుట్టూ వేసి ఒక చోత్తో నోరు మూసి ఆగు అని పట్టుకున్నాడు ఆ బుగ్గలు ఎరుపు చూసి బుగ్గ మీద ముద్దు పెట్టాడు గట్టిగా దివిజ షాక్తో చైతన్య షర్ట్ గట్టిగా పట్టుకుంది చైతన్య అలా చూస్తూ ఉండిపోయాడు తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు నేనేం చేశాను ఏం చేస్తున్నాను అని దివిజ మీద చేతులు అలాగే ఉన్నాయి దివిజ కూడా చైతన్య భుజం మీద పడుకొని ఉంటుంది అమ్మమ్మ అందరూ లేవండి దిగండర్రా అంది సీతారామయ్య గారిని మెల్లగా లేవండి అంది జానకి గిరిజ మోహన్ సాకే ద్రవళి అందరూ దిగేశారు దివిజ దిగుతుంటే చేయి పట్టుకొని ఆపి ఏం చేస్తున్నావు నువ్వు దగ్గరగా ఉంటే నన్ను నేను అని దిగేశాడు చైతన్య దివిజ మెల్లగా వెనకాలే దిగింది కళ్ళు తుడుచుకొని వాన్లో నుంచి దిగుతుంటే చెయ్యి అందించాడు ఆ చెయ్యి అందుకోకుండా పక్క నుంచి దిగేసింది అందరూ వెళ్ళిపోయారు దివిజాకి అంత కొత్త అందరూ వదిలేసి వెళ్ళిపోయారు అన్న ఈయన ఎలాగో వదిలేశాడు ఎలా అని ఆగిపోయింది భయంతో బాధతో డ్రైవర్కి ఏవో జాగ్రత్తలు చెబుతూ చూశాడు దివిజ వంక చైతన్య సరే అని వచ్చి చెవిలో బ్ అన్నాడు చైతన్య దివిజ పడి దూరంగా జరిగింది ఏంటి నిలబడి నిద్రపోతున్నావా అన్నాడు మీరు అలాగే నిద్రపోతారా అని అంది దివిజ మామూలుగా మాట్లాడుతున్నా కదా నీకెక్కువైంది అని నా కోపం చూడాలి అనుకోకు పద అన్నాడు ఎటు వెళ్ళాలి అంది ఆట పట్టించాలని డిసైడ్ అయ్యాడు చైతన్య లెఫ్ట్ అన్నాడు నడిచాక రైట్ అన్నాడు చీకటి ఏదో కొద్దిగా వెళ్తూరు దివిజాకి ఏం అర్థం కావడం లేదు చైతన్య ఎటు అంటే అటే నడుస్తుంది మధ్యలో కాల్ స్లిప్ అయి పడుతుంటే చైతన్య పట్టుకున్నాడు సరిగా తింటే ఈ బాధలు ఉండవు ఎప్పుడూ పడిపోవడమే స్కెలెటన్ అన్నాడు చైతన్య దివిజకి కోపం వచ్చింది మిమ్మల్ని అనొద్దు అన్నానా అలా మళ్ళీ మళ్ళీ అదే మాట అని కొట్టింది చైతన్యకే బాగుంది చాలా బాగుంది దివిజ అలా కొట్టడం కానీ అంతలో ఏదో గుర్తొచ్చి ఆగు అన్నాడు కోపంగా దివిజ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి చైతన్య అవి చూడలేదు కోపంగా వచ్చేస్తుంటే చైతన్య చెయ్యి పట్టుకొని అటకాదు ఇటు నడువు అన్నాడు చెయ్యి వదిలించుకొని నడిచింది దివిజ వెళ్ళేసరికి అందరూ ఫ్రెష్ అవుతున్నారు దివిజాని చూసి ఏమైంది అంది చానక్య నాకు ఈ ప్లేస్ తెలియదు కదా అలా వదిలేసి వస్తావా అసలు రానంటే రా అన్నావు వదిలేసి ఎందుకు వచ్చేసావు అంది ఏడుస్తూ దివిజ ఓహో దానికోసమా ఏడుస్తున్నావు చిన్నపిల్లలా అయినా నీ మొగుడు ఉన్నాడు కదా అంది హా ఉన్నాడు నీ మనవడు పెద్ద గొప్ప వ్యక్తి అని మాట్లాడక నాతో అంది దివిజ కళ్ళు తుడుచుకుంటూ జానకి నవ్వుతూ ఏమైంది ఏమన్నాడు నక్సలైట్ చెప్పు నేను అడుగుతాను అంది ఏం అవసరం లేదు నువ్వు మనవడు ఇద్దరు ఒకటే కదా ఈలోగా రవళి పిలవటంతో అని వెళ్ళింది రవలి చూసి అయ్యో దివిచ ఏడువకు ఫ్రెష్ అయ్యి అందరం తిందాం అని చైతన్య ఏమైనా అన్నాడా అని అడిగింది ఆయన అనండి ఎప్పుడు అనుకొని ఏం లేదులే అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది చైతన్య దివిజని జానకీతో పోట్లాడుతున్నప్పుడు చూశాడు అంతా ఎర్రగా అయిపోయింది పాపం అనుకున్నాడు మనసులో మామూలుగా ఉంటూ సడన్గా అరిచేసరికి ఫీల్ అయింది బాగా అనుకొని ఫ్రెష్ అయ్యి వచ్చాడు జానకి గిరిజ ఇవి పెట్టు అది పెట్టు అంటుంది దివిజ ఇది తీ అంటూ చెబుతుంటే పెట్టి అందిస్తుంది అందరికీ అస్సలు చూడటం లేదు చైతన్యం వంక జానకి మీరు కూడా కూర్చోండి అని దివిజ కూర్చో అక్కడ అంది కూర్చోవాలనుకుంది కానీ చైతన్య ఉన్నాడు లేస్తుంటే జానకి కూర్చో త్వరగా తిని పడుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది అంది దివిజ చైతన్యకి తగలకుండా కూర్చుంది వచ్చింది చైతన్యకి తనని తాకకూడదు అని దివిజ చేసే ప్రయత్నం అల్లరి గుర్తొచ్చి కాలి వేలతో తన అరికాల్లో రాశాడు దివిజా ఒలిక్కి పడి కాలు లోపలికి లాక్కుంది చూడకుండా మెల్లగా దగ్గరికి జరిగి మళ్ళీ అదే పనిచేశాడు కోపంగా లేచి వెళ్తుంటే చైతన్య కూర్చో లేదంటే వీపు పగిలిపోతుంది అన్నాడు మెల్లగా దివిజ కూర్చొని తింటుంది అందరూ లేచి వెళ్ళిపోతున్నారు జానకి వెళ్తూ ఇవన్నీ సర్దేసి వచ్చాయి అంది దివిజతో దివిజ కోపంగా ఉండు కాసేపు బస్సులో పడుకున్నావు కదా అంది అబ్బా నీ ఉన్నాడు నీ అత్తయ్య ఉందిరా అంది చానకి గిరిజ నవ్వుతూ తిను నేను ఉంటానులే అంది లోపలికి గిరిజ చేయి కడుక్కోవడానికని లేచి వెళ్ళింది చైతన్య చూసి నెత్తి మీద ఒక్కటిచ్చి వెళ్ళిపోయాడు దివిజ కోపంగా ప్లేట్ కింద పడేసి నెత్తి మీద రుద్దుకుంటూ ఆ అని అరవబోయి చైతన్యాన్ని చూసి ఆపేసింది గిరిజ రావటంతో సైకిల్ చేసి కొడతాను అని వెళ్ళిపోయాడు గిరిజ సాయంతో అన్ని సర్దేసి వచ్చేసరికి దివిచ అందరూ పడుకున్నారు రవ్వలి సాకేత్ ఒక బెడ్ మోహన్ గిరిజ ఒక బెడ్ తర్వాత తాతగారు మంచం తర్వాత జానకి మంచం తర్వాత లాడెన్ ఒక బెడ్ మరి నేను ఈ లాడెన్ పక్కన పడుకోవాలా అని అమ్మమ్మ ఇంకో బెడ్ కానీ చేప కానీ లేదా అంది దివిచ ఎందుకు అంది ఎందుకేంటి నేను పడుకోవడానికి చైతన్య నవ్వుకుంటున్నాడు ఇందాక భోజనాల దగ్గర కూడా అందుకే ఇందుకే నవ్వాడు జానకి ఇంకేమి లేవు పడుకో అంది దగ్గరకు వచ్చి మీ నక్సలైట్ మనవడి దగ్గర పడుకోను అంది వెళ్ళి నెత్తి మీద ఒక్కటిచ్చి వెళ్ళి పడుకో విన్నాడంటే ఏదో ఒకటి అంటాడు అంది జానకి అయితే నువ్వు వెళ్ళి పడుకో లేదా అటు జరుగు నేను ఇక్కడే పడుకుంటాను అంది సత్తగా వెళ్ళి పడుకో కామ్గా అంది జానకి రేపు చెబుతాను పని అని చూసింది చైతన్యవంక చూడు బండ పహిల్వాని ఎలా పడుకున్నాడో ఈ బండ ఇలా పడుకున్నాక నేను ఎక్కడ పడుకోవాలి తెల్లారేసరికి నేను ఉంటానా నా కర్మ అనుకుంటూ దివిజ చైతన్య పక్కకి వెళ్ళి కూర్చుంది దిండు మొత్తం తనే వేసుకున్నాడు ఇంత పరుపు మీద ఎలా పడుకున్నాడో నేను ఎక్కడ తల పెట్టుకోవాలి ఆ చేతులు చూడు ఎంతెంతున్నాయో దుంగల్లాగా అనుకుంటుంటే జానికి కంచరకాయ పడుకోలేదా అంది పడుకుంటున్నా అని వెనక్కి పడుకుంది దానికోసమే చూస్తున్న చైతన్య చేయి చాపాడు దివిజ తల చైతన్య తల మీ చేతి మీద ఉంది అమ్మో లాడెనని లేస్తుంటే చైతన్య ఆ చేతిని తన చుట్టూ వేసి నోరు మూసేసి టక్కున తన వైపు తిరిగి దివిజ చెవిలో ష అన్నాడు గింజుకునేదల్లా ఆపేసింది బుగ్గలు నొక్కి చెవిలో ఏంటి నక్సలైట ఏంటి చెప్పానా అనొద్దు అని అన్నాడు దివిజ తల అడ్డంగా ఊపి వదలమని చేయి పట్టుకుంది మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం తనకి దగ్గర అవుతామన్న ప్రతిసారి ఎందుకు దగ్గర అవ్వలేకపోతున్నాడో ఏదో ఉంది స్టోరీ చూద్దాం మరి ఏమైంది ఏంటి అనేది ముందు ముందు పాటలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ